Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైఎస్ భారతిపై ఈడీ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన ఆస్తులకు ప్రత్యామ్నాయంగా వాటికి సమాన విలువైన నగదు డిపాజిట్లు సమర్పించేందుకు సీఎం జగన్ సత్యమణి భారతీయ రెడ్డికి అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు భారతికి అనుకూలంగా ఇచ్చిన తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ కేసులో మీరేం సవాల్ చేశారో అర్థం కావడం లేదని ధర్మాసనం ఈడీ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. జప్తు చేసిన ఆస్తులకు ప్రత్యామ్నాయ ఆస్తుల్ని జప్తు పరిధిలోకి తీసుకురావడాన్ని సవాల్ చేస్తున్నామని ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తెలిపారు. అక్రమ మార్జిన్ ద్వారా సంపాదించిన డబ్బుతో 50 లక్షలు వెచ్చించి స్థలం కొనుగోలు చేస్తే అనంతరం దాని విలువ 5 కోట్లకు చేరినప్పుడు కేవలం 50 లక్షల మేర నగదు డిపాజిట్లు సరిపోదనే అభిప్రాయం ధర్మాసనం ముందు వెలుబుచ్చారు. ఎఫ్డీల విషయంలో షేర్ల ముఖ విలువ ఎలా నిర్ధారిస్తారు, షేర్ ధర ఎంతో ఎవరికీ తెలియదుగా అని ధర్మాసనం ప్రశ్నించింది. వైఎస్ భారతి తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. తమది ప్రైవేటు కంపెనీ అని తెలిపారు. అక్రమార్జన లభ్యం కాకపోతే సాధారణంగా ఈడీ ధరకి సమాన విలువైన ఆస్తులను జప్తు చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం జప్తు చేసిన షేర్లు అక్రమార్జన ద్వారా సంపాదించినవి కావని తెలిపారు. జప్తు చేసిన రోజు ఒక్కో షేర్ ముఖ విలువ 10 రూపాయలుగా ఉందని ధర్మాసనం ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. జప్తు చేసిన ఆస్తులు అక్రమార్జనవి కావని హైకోర్టు అభిప్రాయంతో ఈడీ విభేదించినందున జప్తు చేసిన ఆస్తులు అక్రమార్జనవి కావంటూ హైకోర్టు వెలుపుచ్చిన అభిప్రాయంతో ఈడీ విభేదించినందున పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.